ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ కొంచెం మీకు వేరే చెప్పాలా సార్, కెమెరా ఫేసింగ్. యా హా సార్, మిస్సింగ్ కేస్ రిజిస్టర్ అయింది. టీ సార్, టీ సార్. ముగ్గురు కో డైరెక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళ వైఫ్స్ వచ్చి కేసు రిజిస్టర్ చేశారు. సినిమా అంటా ఎప్పటికి ఫినిష్ అవుతుంది? ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారని అడుగుతున్నారు. ఓన్లీ కో డైరెక్టర్ల వైఫ్లే చేశారా? హీరోల ఫ్యాన్స్ వాళ్ళు రిజిస్టర్ చేయలేదు ఇంకా? చేశారు సార్, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా మా హీరోలను అక్కడ పెట్టారు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని అవి కూడా రిజిస్టర్ అయ్యాయి. కొంచెం మీరు కాస్త డేట్ ఏదైనా బయట చెప్తే ఈ కేసు క్లోజ్ చేసేద్దాం. చెప్పేశాం కదా డేట్ ఆల్రెడీ. ఎప్పుడు సార్? మేలోనే 2021 సార్, 20 సంక్రాంతికి అండి. 21 8th జనవరి. 8th జనవరి. ఆర్ఆర్ఆర్ కో డైరెక్టర్ వాళ్ళ వైఫ్కి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ వైఫ్స్కి అందరికీ కాల్ చేసి చెప్పు, పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పేసి, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కూడా చెప్పేసి, నాని గారి ఫ్యాన్స్ కూడా చెప్పు. సార్ ఇంకొక కేసు కూడా ఉందండి. మీ ప్రతి సినిమాని ఎలా మీరు హిట్ చేస్తున్నారని వేరే వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, దీని ఫార్ములా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. మీరు ఇలాంటి కేసులు అనేది తీసుకోకూడదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదు ఇలాంటి ఎట్ల మీద. చేయకూడదా సార్? చేయకూడదు. ఓకే, మీ బైలాస్ లో ఉండదు అలాగే. మాకు బైలాస్ ఎక్కడ ఉంది సార్? మాదంతా బైపాస్ లాసే. ఏ లాస్ అయినా మేము బైపాస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం సార్. క్రైమ్ స్పాట్లో ఇది దొరికింది సార్, ఒకసారి మీరు సెంటర్ స్టేజ్కి వస్తే వాళ్ళు ఒక్క ఫోటో తీసుకొని వెళ్తారు సార్. మీడియా అన్నలు రండి. యాక్చువల్లీ ఏ పెట్టుకోండి సార్, అన్ని ఆయుధాలు మీవే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి మొత్తం అస్త్రాలు అర్జునుడి దగ్గర ఏమేమి ఉన్నాయో, ధర్మరాజు దగ్గర ఏమున్నాయో సార్. కేసేం లేదు, ఊరికే ఫోటో కోసం అని మేమే అడిగాం. నిజం చెప్పొద్దు, ఉత్తిదే బిళ్ళం. ఎన్ని సినిమా కథలో, ఎన్ని సినిమా దర్శకత్వాలో, ఎన్ని హిట్లో, హిట్ తర్వాత హిట్, వండర్ఫుల్ అండి. అసలు యు ఆర్ అన్ అమేజింగ్ క్రియేషన్ సార్. ఇంకా కేసులు ఏం లేవు, ఆల్ కేసెస్ క్లోజ్డ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఈ సినిమాకి చేస్తున్న అన్నీ చాలా బాగున్నాయి. టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది, ఐడియా చాలా బాగుంది. ఈ స్నీక్ పీక్ అన్న ఐడియా కూడా నాకు చాలా నచ్చింది. అది సుమా గారు, అది లీక్ కాదండి, ప్లీజ్ దాన్ని లీక్ అనొద్దు, స్నీక్ పీకే అది. నాకు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూసింది ఇలాంటి, నా నాలెడ్జ్లో నేను ఫస్ట్ టైం చూసింది 2012 సినిమాకి, ఇంగ్లీష్ సినిమాకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ని సినిమాలో ముందే రిలీజ్ చేశారు. అదేంటి, సినిమా అంతా ముందే రిలీజ్ చేస్తే థియేటర్కి ఎవరో చూస్తారు అనుకున్నారు. బట్ ఆ చూసిన వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఇంట్రెస్ట్తో దీన్ని బిగ్ స్క్రీన్తో చూడాలని చెప్పి చాలా, ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు 2012. అది చాలా మంచి ఐడియా. అలాంటి ఐడియాని అగైన్ ఇక్కడ ఇక్కడ చూశాను. ఎందుకంటే అక్కడి వరకు చూసిన వెంటనే నెక్స్ట్ ఏం జరుగుద్ది, హీరో ఎందుకు అలాగా రియాక్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ ఎందుకు ఎలా కనిపెట్టాడు అని ఆడియన్స్కి ఆటోమేటిక్గా వచ్చే ఇంట్రెస్ట్ సినిమా థియేటర్లోకి వచ్చి చూడాలనుకుంటున్నారు. వెరీ గుడ్ ఐడియా, మంచి హిట్ అవ్వాలి సినిమా. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ కేస్, ఫస్ట్ కేస్ అంటే దేర్ విల్ బి సెకండ్ కేస్, థర్డ్ కేస్ ఇన్స్టాల్మెంట్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. మంచి ఫ్రాంచైజ్ అవ్వాలి ఈ సినిమా, హిట్ అవ్వాలి అది మంచి ఫ్రాంచైజ్ అవ్వాలి. నాని అండ్ విశ్వక్ సేన్ అండ్ డైరెక్టర్ శైలేష్, ఆల్ ద బెస్ట్ టు యూ. సినిమా విల్ డెఫినెట్లీ బికమ్ ఎ హిట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ మేక్ ఎ సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్ అండ్ సో ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్.